శ్రీరామజయం ఆదివారం అనగానే రామచంద్రమూర్తిని స్మరించుకోవడం సంప్రదాయం శ్రీరాముడు సూర్యవంశములో జన్మించినటువంటి రాజాధిరాజు దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు చక్రవర్తి ఆ స్వామికి వంశవృక్షం ఏదైనా ఉందా స్వామికి పూర్వీకులు ఎవరు అనే ప్రశ్నను మనం వేసుకున్న ఎడల బాలకాండలో వశిష్ఠాదులు వివాహ సందర్భాన్ని పురస్కరించుకొని తండ్రి తాత ముత్తాత అంటూ నప్త్రీం పుత్రీం పౌత్రీం కన్యా ఆమ్ అంటూ వివరిస్తారు బ్రహ్మదేవుడి ఈ వంశవృక్ష పటాన్ని మనం గమనించినట్లయితే బ్రహ్మదేవుడు మొదలుగా ఆ తదుపరి మరీచి మానసపుత్రుడిగా అతడి భార్య కళ ఆ దంపతులకు కశ్యపుడు కుమారుడిగా జన్మించాడు కశ్యప పశ్యకో భవతి అని వేద ప్రమాణం ఈ కశ్యపునకు పలువురు భార్యలుగా ఉండగా వీరిలో అతిథి కారణంగా ద్వాదశ ఆదిత్యులు వారిలో వివస్వంతుడు ఈ వివస్వంతునకు తిరిగి ఇరువురు కుమారుడు నిమి మిథులాధీశుడు రెండవ కుమారుడు ఇక్ష్వాకువు అయోధ్యాధీశుడు అంటే అన్నదమ్ముల సంతానమే జనకుడు అయోధ్యాధీశుడైనటువంటి ఈ ఇక్ష్వాకు వీరి ఇరువురి సంతానమే క్రమంగా అని మనం చెప్పుకోవాలి వీరిరువురికి మూల పురుషుడు వివస్వంతుడు అతిథి కశ్యపుడు ఇల్లాలు కాగా అతిథి కారణంగా ద్వాదశ ఆదిత్యులు వారిలో వివస్వంత రూపంగా ఈ రామచంద్రమూర్తి యొక్క ఆ వంశావళి అంతా కూడా రాగా మరొక పక్కన దితి సంతానమంతా కూడా దైత్యులు వారిలో హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు ఆ హిరణ్యాక్షణకు కాలనాభుడు ఆ తదుపరి హిరణ్యకశ్యపుడు వీరంతా కూడా బలిచక్రవర్తికి సంత ఆ రూపంగా మనం చెప్పుకొనగా మరి ఒక భార్య ధనువు ఈ ధనువు కుమార్తెలే కుమారులే దుర్జయుడు విరూపాక్షుడు యూపాక్షుడు ధూమ్రకేతువు వీరంతా కూడా రామరామణ యుద్ధంలో రావణుని పక్షంలో యుద్ధం చేసినటువంటి వారు మరి ఒకవైపున ఆయువు అనే పేరు గల మరి ఒక ఇల్లాలి కారణంగా విభాండకుడు జన్మించినట్లుగా మనకు ఈ రామాయణంలోని బాలకాండ ఇలా విశ్లేషణాత్మకంగా తెలియజేస్తుంది అనాయువు అనేటటువంటి మరి ఒక భార్య కారణంగా కశ్యపనకు సిద్ధులు జన్మించినట్లుగా ప్రాథ అనేటటువంటి ఇల్లాలి కారణంగా గంధర్వులు జన్మించినట్లుగా కూడా ఈ విస్తృతమైనటువంటి వివరణను మనం గమనించవచ్చు వివస్వంతులకు సంబంధించిన ఈ సంతానంలో ఇరువురిలో చిన్నవాడైన ఇక్షువాకువు ఇవాకునకు కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి అనరణ్యుడు ఈ అనరణ్యుడే రావణుడి చేత చంపబడంతో అది మొదలుగా రామ రావణులకు సంబంధించిన యుద్ధానికి బీజావాపనం అంకురారోపణం అని చెప్పుకోవాలి ఇక్షువాకు వంశంలో ఉన్న అనరణ్యుడిని రావణుడు చంపడంతో అది మొదలుగా ఈ రెండు వర్గాల మధ్య యుద్ధాలు ఆరంభమయ్యాయి అనరంజుని అనంతరం కుమారుడు పృథువు త్రిశంకుడు దుందుమారుడు యవనాశ్వుడు మాంధాత సగరుడు అసమంజసుడు అంశుమంతుడు దిలీపుడు భగీరథుడు కకుత్సుడు రఘువు వీరి పేరుతో ఈ వంశానికి రఘువంశం అన్న పేరు వచ్చింది తదుపరి కల్మాషపాదుడు నహుషుడు ఈ క్రమంలో నాభాగుడు అజుడు దశరథుడు తదుపరి దశరథునకు రామచంద్రుడు లక్ష్మణుడు అలా మనం నలుగురు పేర్లు చెప్పుకుంటూ ఉంటాం రామచంద్రమూర్తికి లవుడు కుషుడు లక్ష్మణుడికి చంద్రుడు అంగదుడు భరతుడికి తక్ష పుష్కల శత్రుఘ్నుడికి శ్రఘాతి సుబాహుడు అనేటటువంటి వారు కుమారులుగా జన్మించినట్లుగా ఉత్తర రామాయణం కూడా సవివరంగా నూట పదకొండవ సర్గలో విశేషంగా సమస్తము ఇలా మనం గమనించేటట్లుగా ఉంటుంది ఉత్తర రామాయణం ఉన్నదే నూట పదకొండు సర్గలు అందులో ఈ రామచంద్రమూర్తి వంశావళి సంపూర్ణంగా మనం అగస్త్యుడు బోధించగా కూడా తెలుసుకునవచ్చు అన్నరణ్యుని కారణంగా ఉత్పన్నమైన యుద్ధాన్ని రామచంద్రమూర్తి పరిపూర్ణం చేశాడు రామ వంశావళిని తెలుసుకుందాం రామాయణాన్ని స్మరించే ప్రయత్నం చేద్దాం రామాలయాన్ని దర్శించే ప్రయత్నం చేద్దాం మనస్సులో రామాలయాన్ని నిర్మించుకుందాం రాముని అడుగు జాడలలో నడుద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు